అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి ఒక్కసారి చంద్రబాబు చేసినటువంటి మోసాన్ని గమనించండి. పొదుపు సంఘాలు రుణాలన్నీ మాఫీ చేస్తానన్నాడు, 5 సంవత్సరాలు అయింది, వడ్డీలు పెరిగిపోయినాయి, నోటీసులు ఇచ్చారు, కేసులు పెడతామన్నారు. ఇదంతా కూడా ఒక్కసారిగా గమనించండి. మనం ఎన్నికల రోజు వరకు రుణాలు మొత్తం సొమ్మును 4 దఫాలుగా నేరుగా మీ చేతికే అందిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 0 వడ్డీకే రుణాలు ఇచ్చి ఒక విప్లవం తీసుకొస్తామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ వడ్డీ డబ్బు బ్యాంకులకు అక్క చెల్లెమ్మల తరపునే కడతామని చెప్పి చెప్పడం జరిగింది. చంద్రబాబు పచ్చి మోసగాడు, ఒక్కసారి గమనించండి. మరలాగానే పొరపాటుగా అతన్ని తీసుకొచ్చి ఆ కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. అన్ని వర్గాలకు పేదలకు అండగా ఉండేది మన జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం మీ అందరి వద్దకు విచ్చేశాం. విడవలూరులో మాకు అపూర్వ స్వాగతం పలికి మమ్మల్ని ఆహ్వానించిన మీ అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు మనకు 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని చంద్రబాబు నాయుడు 2000 చేశాడు. అది కూడా ఆయనకు ఆఖరాన జగన్మోహన్ రెడ్డి వస్తే 2000 ఇస్తాడు, మనమే ఇప్పుడు ఇచ్చేసి ఏదైనా ఓట్లు తీసుకుందాం అనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా 45 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి 3000 రూపాయలు కూడా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ